అదే గురుగారు అంటే ఇప్పటికే మీరు ఎన్నో వేల సంఘాలు నిర్వహించారు అయితే మీ దగ్గర ఏవో సంకల్పాలు పెట్టుకొని ఏవో కోరికలు పెట్టుకొని ఎంతో మంది మీ దగ్గరికి వస్తుంటారు సాధకులు వస్తుంటారు మీ శిష్యులు వస్తూ ఉంటారు కదా మరి వారికి మీ ద్వారా శక్తిపాతం మీరు ఏదైనా శక్తిపాతం చేసి వారి కోరికలు నెరవేరేలా చేస్తుంటారా లేదంటే వాటి అంతటా అవే నెరవేరిపోతుంటాయా అంటే ఇక్కడ ఒకటే నేను ఒక సాధన ప్రక్రియ పెట్టుకున్నా సత్సంగం చేయాలి ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళాలి ముందు మంత్రాలు ఓంకారం తర్వాత బాబా నామం భజన చేయటం మానస భజన ఇలాంటివి ఆ రోజు అదే అదే ముందు అదొక్కటి పాడుతూ ఉంటా దిగంబర అని అవధూతుల స్మరణ ఇవి కొన్ని ప్రణాళికలు పెట్టుకుని ఎక్కడికెళ్ళినా అవి చేస్తూనే ఉంటాయి సో అది అలా జరుగుతూ ఉంటే నందుబాబా ఇలా కొంతమంది ఆశీర్వదిస్తూ వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు చివరికి ఏం చేశారు నందుబాబా నాకు పాత పూజ చేయించారు ఫస్ట్ పాత పూజ చేయండి శర్మాజీ కప్పి అని చేయించారు తలకి ఆయన గుడ్డ గుడ్డ కట్టారు ఆయన పక్కన కూర్చోబెట్టుకుని పాత పూజ చేయించారు ఇది ఎలా సాధ్యం నేను ఆయన మీద ఆధారపడి ఉంటే నన్ను ఆయన పెంచారు నన్ను సో అలా జరుగుతూ ఉండేప్పటికల్లా నాకు తెలియకుండానే పర్లేదమ్మా వీళ్ళు ఎవరు నమ్మకంతో అడిగితే నేను చెప్పేయటం చెప్పేయటం ఏదో చెప్తే జరిగిపోతున్నాయి ఇలా కదా బాగా చాలామందికి చాలా మందికి జరిగాయి అది ఎక్కడ నేను నేర్చుకున్నది కాదు నేనేమిద ప్రత్యేకమైన సాధన కాదు నేను చెప్పాలి ప్రత్యేకమైన సాధన లేదు పరిపూర్ణంగా సిద్ధంగా ఉండటం ఆ విశ్వాసంతో ఉండటం అంతే అది నాకు నాకు తెలియకుండా వాక్కులోకి వచ్చింది చూపులోకి వచ్చింది స్పర్శలోకి వచ్చింది ఎక్కడికి వెళ్ళినా విభూతి పట్టుకోవడం అది బొట్టు పెట్టడం రెండు వందల మంది అయినా చివర వరకు పెట్టేవాడిని ఆ భస్మం ఇవ్వటం అనే దగ్గర ఆజ్ఞా చక్రాన్ని ముట్టుకోవటం వాళ్ళకి జరిగిపోతూ అందు అందిపోతూ వచ్చాయి అలా జరుగుతూ ఉంది అందుకని శక్తిపాతమే జరుగు జరిగింది అనుకుని చేసింది కాదు హృదయపూర్వకంగా పవిత్రంగా వెళ్ళిపో అంటే వెళ్ళిపో జరిగిపోతున్నాయి ఈరోజు జరిగిన ఈ ఆశ్రమం కూడా అంతే ఇప్పుడు ఎవరైనా సాధన అనగానే మొట్టమొదటిగా షట్చక్రాల చక్రాల గురించే వెళ్ళిపోతుంది ఎవరికైనా కూడా ఇట్లా షట్ చక్రాలపైన సాధన గురించి మీరు ఏదైనా వారికి తెలియజేస్తుంటారు అసలు చక్రాలు అంటే ఏంటి ఆ సాధన ఏ విధంగా చేయాలనే విషయాలు ఏమన్నా మీరు శిష్యులకు చెప్తుంటారా గురుగారు చేస్తున్నా అది కొంచెం నాకు అందింది దాని ద్వారా కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి ప్రతి చక్రానికని వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఓంకారం ప్రాణాయామం రెండింటిని ఆధారం చేసుకుని ఆరు కేంద్రాలలో మనం ఒక ఒక ఏకాగ్రత అది మనం అంత దృష్టితోటి కనుక ఉండి ఆ స్థానం దగ్గర ఆ బీజాక్షరాన్ని జపం చేస్తే ఖచ్చితంగా మనకి అనుభవం దొరుకుతుంది అక్కడ అది అది మాత్రం ప్రాక్టికల్గా నాకు అందేనా అన్న చాలా మటుకు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారి జీవితాలు నిజంగా ఒక ముళ్ళబాటలానే ఉంటాయని అంటుంటారు అందులోనూ మీరు మీ జీవితంలో ఎన్నో అవమానాలు చెప్పాలంటే చాలా రకాలైనటువంటి అది చెప్పుకోలేనంత ఒక బాధాక్షణమైనటువంటి అనుభవాలు మీరు పొందారు మరి అలాంటప్పుడు కూడా మీరు చెల్లించకుండా ఎలా ఉండగలిగారు గురుగారు ఒక్కటే నాన్న సాయి అనే దాని మీద పూర్ణంగా నమ్మానంతే ఆ నామాన్ని రూపాన్ని శక్తిని ఎక్కడికెళ్ళినా భజన చేయటం ఎక్కడికి వెళ్ళినా అన్నదానం అంటే ఆ బియ్యం తెచ్చుకోవటం వండటం పెట్టడం ఈ జాసే తప్పితే వీడు తిడుతున్నాడు వీడు మెచ్చుకుంటున్నాడు ఇవి నాకు అంటలేదు ఎక్కువ ఎక్కువ కాలం అయితే అపనందలే ఎక్కువ వచ్చాయి తిండి దొరకని సందర్భాలే ఎక్కువ వచ్చాయి సో అవి ఎక్కువ అయిపోయాయి మొదట్లో కొన్ని సంవత్సరాల పాటు నాకు ఏమైపోయింది అదే జీవితం అయిపోయింది ఏదైనా మంచి జరిగితే ఇది ఓహో అది తాత్కాలికం తప్పితే చెడు అనేది ఓహో బాగానే వస్తుంది అని అది అది అయిపోయింది సో దాంతో ఏమైపోయిందంటే ఒక రెండు రోజులు మూడు రోజులు దాన్ని చర్చించుకోవటం తప్పితే జరగని ఓకే ఓహో ఇలా ఉంది అంతే అలాగే తట్టుకుంటూ వచ్చా ఎక్కడ ఆవేశం ఆకర్షణలు లొంగలేదు లేకపోతే చాలామంది ముందుకు వచ్చి మీకు ఎకరాల స్థలం ఇస్తాం అది చెప్పిన చెప్పినవాడు ఉన్నారు దేనికి కాదు నాకు సాయి చెప్తేనే ఒప్పుకుంటేనే అని వచ్చా అందుకే నేను చాలా ఓల్డెస్ట్ బాబా పాదాల దగ్గర నిలబడ్డాను కనుక ఈరోజు సహజంగానే ఇది అది సహజమే అయింది చాలా వచ్చాయి నా మీద చాలా చాలామంది ప్రచారం చేశారు అబ్బో వీడికి సెక్స్ అంటే ఇష్టమని కాగితాలు పంచిపెట్టారు నన్ను చాలా రకాలుగా పెట్టారు త్యాగరాగాన్ సభ దగ్గర అందరూ పంచిపెట్టి ఇగో శర్మాజీ ఇలాంటి వాడు అలాంటి విన్నాను కూర్చున్నాను ఏం చేయను ఓకే అన్నాను అంతే అలా కూర్చున్నాను అంతే లేదు మళ్ళీ నాలుగు పైగా మళ్ళీ వాళ్లే అక్కడే నేను చెప్తున్న సద్గురువుని నమ్మితే గంటల తేడాలో మన సత్యం బయటకు వస్తుంది రోజులు కూడా అక్కర్లా అది నేను ప్రత్యక్షంగా అనిపించాను నిందలు ఎంత భయంకరంగా వచ్చాయో అది రోజుల తేడాలో మళ్ళీ వెళ్ళిపోయింది వాడెవడో ఇద్దరు చనిపోతే చంపేస్తే నన్ను జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేశారు కదా మర్డర్ అయింది పదిహేను రోజుల తేడాలో ఆ శర్మాజీ ఆయన స్వామీజీదేమీ లేదు అనేది వాళ్ళకి వాళ్లే చెప్పారు పోలీసులే చెప్పారు అందరూ చెప్పారు అయితే అక్కడ ఇద్దరు రెండు మడ్డర్లు నా ఆఫీసులో జరిగే మన ఆశ్రమంలో మరి నానాలంటే నన్ను ఏదైనా అనొచ్చు ఆ సత్యం ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది అది ఆ రకంగానే వచ్చాను ఈ రోజుకి కూడా అంటే గురువు గారు ఇప్పుడు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మనం తీసుకుంటుంటే లేదంటే ఒక ఐదు సంవత్సరాల కరోనా తర్వాత ముందుగా తర్వాత ఏం తీసుకుంటే ఎంతో మంది స్వయం ప్రకటిత గురువులు వచ్చారు వారు రావడం రావడంతో వేల మంది శిష్యులు వాళ్ళ వెనకన వెళుతూ ఉన్నారు మరి మీరు ఇన్ని సంవత్సరాలు ఈ మార్గంలో ఉన్నారు కదా మీ వెనకను చూస్తే ఒక వంద మందో ఐదు వందల మందో ఒక వెయ్యి మంది మహా అయితే అన్నట్టుగా అలా ఉంటారు ఏంటి కారణం మీ వెనకన ఎక్కువ మంది శిష్యులు లేకపోవడానికి అంటే నేను గురువు అవ్వటానికి ప్రయత్నం చేయలేదు నాన్న నేను గురువు అవ్వాలని ఏ రోజు అనుకోలేదు అనుకుంటే దానికి పథకం దానికి ఒక ప్రణాళిక సిస్టమ్లు ఉంటాయి నేను శిష్యుణ్ణి సాయి భక్తుణ్ణి సాయి నాకు సాయి సాయి సాయిని సాయి పరంగా సాయి మాటలు పాటలు సత్సంగాలు సత్సంగాలు సత్సంగా సచరిత్ర పట్టుకెళ్ళటం అందులో చూసి నేను ఎప్పుడూ నాకు మైండ్ తీసుకోలే సచ్చ దేన్ని కాబట్టి నా జ్ఞాపకం వెళ్ళలేదు ఏదైనా సత్సంగం అంటే ముందు చదివి చెప్తాను ఏమిటండి మీరు ఎన్నిసార్లు చదివారు మీరు చెప్పలేరా నేను చెప్పాను వా ఆ పదాన్ని పదంగా సచరిత్రని సచరిత్రగా చెబుతూ ఆ తర్వాత నా అనుభవాన్ని నా భావాల్ని పంచుకుంటా అదే తప్పితే నేను శిష్యు గురువు అయిపోవాలి శిష్యులు కావాలి అని ఏ రోజు అనుకోలా ఆశ్రమం కావాలని కూడా లేకపోతే ఎప్పుడూ ఎంతసేపు కావాలి స్థలాలు నువ్వు అన్నట్టు ఏవి నేను ఆ లక్ష్యం పెట్టుకోలే కార్యాలు చేయటం వెళ్ళిపోవటం 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 కావాలని ఖచ్చితంగా అడగలేదు నేనే అడగలేదు అడిగితే ఇచ్చేవాడము కానీ చివరికి అడిగాను నేను ఒక రోజున కాదు తండ్రి ఏంటి అంటే ఓ నాలుగు ఎకరాలు వచ్చేసి ఇప్పుడు మరి ఏంటి సంగతి అంటుంటే అంటే ఆయన ఆయన నడుపుతున్నారు ఇలాగ జరిగి సహజంగా జరిగిపోతుంది నాన్న